హే హలో వివర్స్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల కోసం ఈరోజు ప్రభాస్ బయోగ్రఫీ చెప్పుకుందాం వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన మొగల్తూరులో జన్మించారు ప్రభాస్ ప్రభాస్కి చెల్లెలు ప్రగతి ఉన్నారు తన బాబాయ్ కొడుకు ప్రభాత్తో చాలా క్లోజ్గా ఉండేవాడు ప్రభాస్ చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఉండేవాడు ప్రభాస్ గేమ్స్లో కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది ప్రభాస్కి నాన్ వెజ్ని బాగా ఇష్టపడతాడు పిండి వంటలు కూడా ఇష్టంగా తినేవాడు ప్రభాస్ వాళ్ళ నాన్నకి ఉన్న ఫామ్ హౌస్లో అందరూ హ్యాపీగా ఉండేవారు ప్రభాస్ నాన్నగారు ప్రభాస్ పుట్టినాటికే నిర్మాతగా నాలుగు సినిమాలు చేశారు అన్ని కృష్ణంరాజుతోనే చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు కృష్ణంరాజు గారు మంచి పీక్లో ఉన్నారు కృష్ణంరాజు గారు ప్రభాస్కి పెదనాన్న అవుతారు పెదనాన్న హీరో అన్న విషయం ప్రభాస్కి తెలిసి తెలియని వయసులో కృష్టంరాజు గారు ఎప్పుడైనా చెన్నై నుండి భీమవరం వచ్చినప్పుడు సిగ్గుపడి దాక్కునేవాడట ప్రభాస్ భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నాడు ఆ టైంలోనే డ్యాన్స్ కూడా నేర్చుకున్నాడట డ్యాన్స్ చూసి అందరూ లాగే హీరో అవుతాడు అనుకున్నారట కృష్ణంరాజు గారి కూతుర్లు ఉండడంతో ప్రభాస్ని తన కొడుకులాగా చూసుకున్నాడు కృష్ణంరాజు గారు తన సినీ వారసుడిగా ప్రభాస్నే నిలబెట్టాలనుకున్నాడు తర్వాత చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చేర్పించాడు ప్రభాస్ని ప్రభాస్కి వాలీబాల్ అంటే ఇష్టం ఎక్కువ అదే ఆడేవాడట అమ్మాయిలంటే కాస్త సిగ్గు పడేవాడట ప్రభాస్ ఇంటర్ నుంచి చిరంజీవి సినిమాలు ఫాలో అయ్యేవాడట చిరంజీవిని చూసి తను కూడా హీరో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు తర్వాత ప్రభాస్ శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్లో బీటెక్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీటెక్ పూర్తి చేశాడు ప్రభాస్ బీటెక్ పూర్తవ్వగానే యాక్టింగ్ కోసం వైజాగ్ సత్యానంద దగ్గరికి పంపించారు కృష్ణంరాజు గారు రెండు వేల సంవత్సరం అక్టోబర్లో నువ్వే కావాలి రిలీజ్ అయింది ఆ సినిమా సంచలనం సృష్టించింది దాంతో తరుణ్కి బాగా డిమాండ్ పెరిగింది నిర్మాత అశోక్ కుమార్ గారు ప్రేమంటే ఇదేరా విడుదలయ్యాక తరుణ్తో ఒక సినిమా తీయాలనుకున్నాడు డైరెక్టర్ జయంత్ని కాంటాక్ట్ అయ్యి తరుణ్నికి తగ్గ కథను సిద్ధం చేయమన్నాడు కానీ తరుణ్ డేట్స్ దొరకలేదు తిరిగి తిరిగి చివరికి ప్రభాస్ని అనుకున్నారు హైట్ వెయిట్ బాగుంటాడు ఈ కథకి ప్రభాస్ బాగుంటాడు అని సూర్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు ఆడిషన్ చేసి హీరోగా ఫిక్స్ అయ్యారు ప్రభాస్ని అల్లు అర్జున్ ని కూడా అనుకున్నారు కానీ ఓటింగ్స్ ప్రభాస్కే వచ్చాయి కానీ ఇప్పుడు ఇద్దరు టాప్ స్టార్సే అయ్యారు సినిమా టైటిల్ ఈశ్వర్ రెండు వేల ఒకటిలో షూటింగ్ స్టార్ట్ చేశారు ప్రభాస్కి జోడిగా మంజుల గారి కూతురు శ్రీదేవిని తీసుకున్నారు రెండు వేల రెండు నవంబర్ పదకొండున రిలీజ్ అయింది ఈ మూవీ మూవీ యావరేజ్గా ఆడింది తర్వాత ప్రభాస్ కొంచెం గ్యాప్ తీసుకొని కృష్ణం రాజు గారి సలహాలు ఫాలో అయ్యేవాడట తర్వాత సురేష్ కృష్ణ డైరెక్టర్ గారు ప్రభాస్కి ఒక కథ సిద్ధం చేశాడు చిరంజీవితో డాడీ మూవీ తీసిన డైరెక్టరే ఈయన రాఘవేంద్ర మూవీని స్టార్ట్ చేశారు ప్రభాస్తో షూటింగ్ టైంలో దిల్ రాజు గారు ఆర్య సినిమా గురించి చెప్పగా ప్రభాస్ ఒప్పుకోలేదు రాఘవేంద్ర మూవీ ఫ్లాప్ అయింది తర్వాత రాజమౌళి కూడా ఓ కథతో అప్రోచ్ అయ్యాడు ప్రభాస్ తిరస్కరించాడు తర్వాత ఎంఎస్ రాజుకి డైరెక్టర్ శోభన్ గారు ఒక కథ చెప్పాడు ఆ కథే వర్షం సినిమా అప్పటికే ఒక్కడు మూవీ హిట్తో ఉన్న ఎంఎస్ రాజు వర్షం మూవీకి హీరో ఎవరా అని వెతుకుతున్నప్పుడు ప్రభాస్ మంచి ఛాయిస్గా కనపడ్డాడు ప్రభాస్కి సరైన విలన్గా గోపిచంది సెట్ అవుతాడని గోపిని విలన్గా తీసుకున్నారు హీరోయిన్గా ఆర్తి అనుకున్నారు తర్వాత శ్రేయ అనుకున్నారు చివరికి త్రిషాని తీసుకున్నారు వర్షం షూటింగ్ జరుగుతున్న సమయంలో సింహాద్రి ప్రివ్యూ వచ్చింది ఆ ప్రివ్యూ చూసి ప్రభాస్ షాక్ అయిపోయాడు ఇలాంటి దర్శకుడిని నేను వద్దనుకున్నానా అని ఫీల్ అయ్యాడు తర్వాత ప్రభాస్ రాజమౌళిని కలిసి సార్ మీ సింహాద్రి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అని చెప్పాడు తర్వాత రాజమౌళి ప్రభాస్ని మళ్ళీ అప్రోచ్ అయ్యాడు ఈసారి ప్రభాస్ వదులుకోలేదు ఛత్రపతి కథను రాజమౌళి ప్రభాస్కి చెప్పాడు ప్రభాస్ ఓకే చెప్పాడు వర్షం మూవీ రెండు వేల నాలుగు సంక్రాంతికి రిలీజ్ అయింది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రభాస్ స్టామినా ఎంతో నిరూపించింది ప్రభాస్ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా వర్షం టాలీవుడ్కి ఆరు అడుగుల ఆజానుభావుడు హీరోగా దొరికాడు అని నిరూపించిన సినిమా ఇది అదే సంవత్సరం బి గోపాల్ అడవిరాముడు విడుదలే యావరేజ్ టాక్ తెచ్చుకుంది రాజమౌళితో సినిమా చేసేలోపు హిష్ణవంశీతో చక్రం చేశాడు చక్రం మూవీ ఫ్లాప్ కానీ ప్రభాస్ జీవితంలో నిలిచిపోయే మూవీ ఇది తర్వాత రెండు వేల నాలుగులో ఛత్రపతి స్టార్ట్ చేశారు రెండు వేల ఐదులో మూవీ రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాతో ప్రభాస్ టాప్ స్టార్ అయ్యాడు తర్వాత ఎంఎస్ రాజు ప్రభాస్తో ప్రభుదేవ దర్శకత్వంలో పౌర్ణమి సినిమా ప్లాన్ చేశాడు రెండు వేల ఆరులో రిలీజ్ అయింది సినిమా పర్వాలేదనిపించింది తర్వాత వరుసగా యోగి మున్నా బుజ్జిగాడు బిల్లా ఏక నిరంజన్ వరకు ప్రభాస్కి సరైన హిట్ లేదు తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో కూల్గా వచ్చింది సినిమా అదే డార్లింగ్ డార్లింగ్ సినిమా రెండు వేల పదిలో రిలీజ్ అయింది డార్లింగ్ సూపర్ హిట్ అయింది తర్వాత దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్ట్ రెండు వేల పదకొండులో రిలీజ్ అయింది డార్లింగ్ కంటే సూపర్ హిట్ అయింది ఈ మూవీ కానీ ప్రభాస్కి పెద్దగా సంతృప్తి లేదు తర్వాత లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ మొదలైంది ఈ మూవీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది తర్వాత రాజమౌళిని అప్రోచ్ అయ్యాడు ప్రభాస్ బాహుబలి కథ చెప్పాడు కానీ నా సినిమా అయ్యే వరకు ఏ సినిమాలో ఒప్పుకోకూడదు అని రాజమౌళి కండిషన్ పెట్టాడు ప్రభాస్ ఓకే డార్లింగ్ అన్నాడు తర్వాత కొరటాల శివ మిర్చి కథ పట్టుకుని తిరుగుతున్నాడు ప్రభాస్ని అప్రోచ్ అవ్వగా ప్రభాస్ ఆల్రెడీ బాహుబలి ఒప్పుకున్నాడు అని చెప్పాడు ఈ మూవీ ఎప్పుడు ఫినిష్ అవుతుందో చెప్పలేం అన్నాడు కథ వినండి సార్ అన్నాడు కొరటాల శివ డేట్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు మిర్చి కథ విని ప్రభాస్ షాక్ అయ్యాడు ఎక్సలెంట్గా ఉంది అన్నాడు టూ డేస్లో ఆలోచిద్దాం అన్నాడు వెంటనే రాజమౌళి దగ్గరికి వెళ్ళి మిర్చి గురించి చెప్పాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు డార్లింగ్ అని రాజమౌళితో ప్రభాస్ అన్నాడు డార్లింగ్ నువ్వేం బాధపడకు బాహుబలి స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఈ గ్యాప్లో మూవీ చేసుకో అన్నాడు రాజమౌళి వెంటనే కోటరాల శివకు ఇన్ఫామ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు రెండు వేల పదకొండులో మిర్చి షూటింగ్ స్టార్ట్ చేశారు రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన రెబెల్ అటర్ ఫ్లాప్ అయింది రెండు వేల పదమూడులో మిర్చి రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించింది ఎనభై కోట్లు వసూలు చేసి అప్పటికే బాహుబలి హైప్ మొదలైంది ప్రభాస్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది బాహుబలి టూ పార్ట్స్గా సిద్ధం చేశారు ఈ టూ పార్ట్స్ కోసం ప్రభాస్ ఇంచుమించు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు వెచ్చించాల్సి వచ్చింది ప్రభాస్ ఓకే రెండు పార్ట్లు చేద్దాం అన్నాడు బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు అయింది రెండు వేల పదహైదులో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది పాన్ ఇండియా ఫిలింగా రిలీజ్ ఆరు వందల యాభై కోట్లు గ్రాస్ని కలెక్ట్ చేసి టాలీవుడ్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది బాహుబలి మళ్ళీ తర్వాత టూ ఇయర్స్ గ్యాప్స్తో సెకండ్ పార్ట్ రెండు వేల పదిహేడులో రిలీజ్ అయింది ఇండియన్ సినిమా కెపాసిటీని ప్రపంచానికి చూపించింది బాహుబలి టూ ఇండియన్ ఫిలిం చరిత్రలో తొలి వెయ్యి కోట్లు సాధించిన సినిమాగా నిలిచింది ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు కానీ ప్రభాస్ ఒక్క రాత్రిలో స్టార్ అవ్వలేదు ఐదు సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు బాహుబలితో అలసిపోకుండా ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు ప్రభాస్ ప్రతి తెలుగువాడు గర్వపడి చెప్పుకునే స్థాయి ప్రభాస్ది ప్రభాస్ ఇంకా మంచి సినిమాలు తీసి టాలీవుడ్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని తెలుగు ప్రజల ఆకాంక్ష సాహో రాదేశం విడుదలయ్యాయి కానీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఆది పురుష్ సలార్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు సలార్ సినిమా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ డైరెక్టర్ తీస్తున్నందుకు అంచనాలు బాగా పెరిగాయి సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి